కుటుంబ ప్రభుత్వం రావాలా వద్దా? మేము నీకు నిలబడతాం, అండగా ఉంటాం. ప్రతి కష్టానికి, ప్రతి చేతికి పని, ప్రతి చేతికి నీరు ఇచ్చే బాధ్యత జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నిమ్మక జయదేవ్, నిమ్మక జయకృష్ణ గారు, వాళ్ళ నాన్నగారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. తాతగారు నిమ్మక జయకృష్ణ గారు నాన్నగారు, నిమ్మక గోపాలరావు గారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. గోపాలరావు గారు 2 సార్లు ఎంపీగా చేశారు. కొత్తపల్లి గీత గారు అరకుకి ఎంపీ పార్లమెంట్ గా చేశారు. జగన్ దాస్తీకానికి బలైన మొదట గిరిజన మహిళ. అన్యాయం చేశాడు, నిన్ను చంపేస్తానని బెదిరించాడు. ఆవిడ చంపితే చంపకపోతే ఒకేసారి పోతే ప్రాణం, నీలాంటి గూండాలకి మేము భయపడేది లేదని చెప్పి దమ్ముగా ధైర్యంగా వచ్చిన ఆడపడుచు. అలాగే నేను వీళ్ళిద్దరినీ మీకు జయకృష్ణ గారి మీద ఒకటే మా నేను మాటిస్తున్నా. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా, అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాం. నేను పని చేస్తా, ఈయన చేత గట్టిగా పనిచేస్తా, గట్టిగా నన్నదమ్ములకు చెప్తా ఉన్నా. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా, నేను పనిచేస్తా, నిమ్మక జయకృష్ణ ద్వారా గట్టిగా 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 పనిచేస్తా, గట్టిగా పనిచేస్తాను. గట్టిగా పనిచేస్తారు కదా, చెప్పండి ఒకసారి గట్టిగా. గట్టిగా పనిచేస్తాను, పవన్ కళ్యాణ్ గారి రాజ్యంలో గట్టిగా పనిచేస్తానండి. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయనండి, తప్పకుండా పనిచేస్తాను. ఇరిగేషన్ ప్రాజెక్టు చేస్తాను, అన్ని కూడా పాలకొండ నియోజకవర్గానికి యువత కూడా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తానండి. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అన్ని కూడా చేస్తానండి. ఆడబిడ్డలకి భద్రత కూడా కల్పిస్తానండి. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆయన నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయకుండా పాలకొండ నియోజకవర్గాన్ని ఆయన యొక్క ఆశీస్సులతో అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఆయన సమక్షంలో మీ అందరికీ నేను మాటిస్తున్నానండి. పాలకొండని పాలకొండ కాదు, బంగారు కొండ చూసుకుంటాం. మా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, పాపం భూదేవి గారికి, భూదేవమ్మ గారికి మనస్ఫూర్తిగా నాకు త్యాగం చేసినందుకు ఆవిడ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు జగన్ని అమ్మా తండ్రి లేని బిడ్డనమ్మా నేను, జగన్ ఏమన్నాడు వచ్చి, జగన్ ఏమన్నాడు వచ్చి నేను తండ్రి లేని బిడ్డనమ్మా, జగన్ వచ్చి ఏమన్నాడు నేను తండ్రి లేని బిడ్డనమ్మా, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అన్నాడు. మీరు ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు. నేను దశాబ్దం తర్వాత అడుగుతున్నా, అడగట్లా, అభ్యర్థిస్తున్నాను, ఆర్థిస్తున్నాను. నేను కూటమికి ఓటేయమని అడగట్లా, ఆర్థిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను, ఆర్థిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. కూటమి అభ్యర్థుల్ని బలంగా గెలిపించండి. మన పార్టీ, మన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మీరు నమ్మండి. ప్రభుత్వం వచ్చేస్తుంది, కానీ నేను అడిగేది భారీ మెజారిటీతో గెలిపించండి. అదొక్కడే గెలిపిస్తారా, గెలిపిస్తారా? భారీ మెజారిటీ. జై టీడీపీ, జై బీజేపీ, జై 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 జనసేన.